Welcome to Chota Chef. Pratiroj lage sari kotta ruchulu chupichadaniki vachesindi mana Chota Chef. So ivala mana Chota Chef ki special guest evaro telusa? Mana boxing champion boss garu. Let's welcome him. Sir, ఏం సర్ నా ముఖం పైన పంచలు వస్తున్నారు ఊరికి ప్రాక్టీస్ ఏమవుతుందని ఇది ముఖం అనుకుంటున్నారా ఇసుక బస్తా అనుకుంటున్నారా సారీ ఏదో తేడా ఏం లేదు ఇసుక బస్తాకి నీకు ఇది ఇసుక బస్తాకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇసుక బస్తా కాదు నీ ప్రేమతో పెంచుకున్న పొట్ట అయ్యే అది పొట్టలాగా ఉందా యాదగిరి గుట్టలాగా ఉంది పొట్టతో మనుషుల్ని చంపేయగలరు తెలుసా మీరు నువ్వు పొగుడుతున్నావో తిట్టున్నావో అర్థం కావట్లే కానీ ఆ పొట్టని యాదే గుట్టతో పోల్చా చూడు అది నచ్చింది పొగుడుతకి తిట్టకు కూడా తేడా తెలియట్లేదు సరే సార్ అవును మీరు చోటా చెక్కి రావడానికి రికమెండేషన్ చేపించారంట కదా ఎందుకు సార్ ఎందుకంటే నేను బాక్సింగ్ ఫీల్డ్కి వచ్చాక కొద్దిగా తిన్నానికి దూరం అయ్యాను నిన్న మీ ప్రోగ్రామ్ చూసాను టీవీలో ఉంటే చాలా నచ్చింది తినడానికి వచ్చాను ఉన్న బస్తా సరిపోలేదా మళ్ళీ తినడానికి వచ్చారు ఓకే సార్ మీకోసం ఇవాళ నేను చెప్పే రెసిపీ పేరు ఏంటో తెలుసా ఏంటిది చాక్లెట్ లాలీపాప్స్ లాలీపాప్స్ ఆ ఫేవరెట్ మీ పొట్టలాగే ఉంటాయి సార్ దానికి కావాల్సిన పదార్థాలు మీరు చూసేయండి చాక్లెట్ లాలీపాప్కి కావాల్సిన పదార్థాలు మిల్క్ చాక్లెట్ ముక్కలు లాలీపాప్ స్టిక్స్ డార్క్ చాక్లెట్ ముక్కలు కలర్ బాల్స్ కావాల్సిన పదార్థాలు చూసారు కదా ఇప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుందాం సార్ నా గ్లౌస్తో పాటు తీసుకో సార్ 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 జాగ్రత్త సార్ నా గ్లౌస్ అంతే ఇప్పుడు మనం అందులో వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకుంటున్నాం మనం ఇప్పుడు ఈ వాటర్ బాయిల్ అవ్వాలి మీరు పొట్ట తగ్గించుకోవడానికి అంత టైం తీసుకుంటారు కదా అందులో 1 మినిట్ కూడా అవసరం లేదు ఇది బాయిల్ చేయడానికి చాలా తొందరగా అయిపోతుంది అవును సార్ మీ కాంపిటీటర్స్ ఉంటారు కదా సార్ వాళ్ళకు కూడా మీలా పొట్టు ఉంటుందా సార్ పొట్టేసే అవసరం ఇంకొంచెం బాయిల్ అవుతే చాలు ఇంకొంచెం బాయిల్ అవుతే చాలు అయిపోతుంది బుద్ధిమని చెప్పడం ఎందుకు నేను కూడా బాక్సింగ్ నేర్చుకుంటున్నాను సార్ సార్ నీకు ఇది లేదా అమ్మా నా పొట్టని చూసి పొట్టపొట్ట కొడుతున్నాయండి పొట్ట కాదు ఇంకో సారీ సార్ చూడండి చూడండి బాయిల్ అయిపోయింది ఇప్పుడు ఒక ప్యాన్ ఇవ్వండి ఇది ప్యానా అంత పెట్టద్దు సార్ ఇటు ఇవ్వండి పెట్టుకుంటా ఇప్పుడు ఇందులో మిల్క్ చాక్లెట్ వేసుకోవాలి ఇప్పుడు డార్క్ చాక్లెట్ కూడా వేసుకోవాలి డార్క్ చాక్లెట్ ఇప్పుడు దాన్ని లైట్ కలుపుకుందాం ఇప్పుడు దాన్ని వాటర్లో పెట్టుకుందాం ఇప్పుడు దాన్ని కలపాలి అది మిల్క్ ఎవరికి ఎస్ దీనికి ఏ తడి అంటద్దు చూసారా అప్పుడే మెల్ట్ అయిపోవడం స్టార్ట్ చేస్తుంది అవును సార్ మీరు ఇప్పుడు బాక్సింగ్ ఫీల్డ్లో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు 8 ఇయర్స్ అయినా మీ ఏజ్ 7 ఇయర్స్ కదండి ఇప్పుడు ఏజ్ అవసరమా డేట్ అవసరమా అమ్మ చూసారు కదండి ఇలా బాగా మీరు మాట్లాడితే కాస్త మెల్లగా మాట్లాడరా సార్ అది నవ్వంటారా రాశాడు నీకడ మంచి నోట్ అంటే మీరు బాక్సింగ్ చేస్తున్నారు కదా మీకు ఇప్పటికీ మెడల్స్ వచ్చాయా మొన్ననే 4 సిల్వర్ మెడల్ 5 గోల్డ్ మెడల్ కొనుక్కున్నా కొనుక్కోవడం ఏంటి సార్ అవి విన్ అయితే వస్తాయి కదా మేము ఉండే రోజుల్లో అయితే కొనుక్కోవడమే ఇప్పుడు అర్థమైంది సార్ మీరు ఆ బాక్సింగ్ చాంపియనా మీ పొట్ట మీ అవతారం ఒక్కోసారి పొట్ట అన్న వరకు పొట్టి పాపలు ఎక్కడ చేస్తాను సార్ నేను ఆల్రెడీ పొట్టిదాన్నే సార్ పొట్టి పాపలు ఒక తెత్తతో కాదు చూసారు కదండి చాక్లెట్ మెల్ట్ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని తీద్దాం స్టవ్ ఆఫ్ చేసి
నీళ్ళు పక్కన పడుతుంది. నేను ఆఫీస్ అంటే కూడా లేదు. మీ గ్లౌస్తో మీకు రాదు. చాక్లెట్ మెల్ట్ అయిపోయింది కదా, లాలీపాప్ మౌల్డ్ తీసుకుందాం. అందులో లాలీపాప్ స్టిక్స్ పెడదాం. ఇది పైకి ఉందా? అవును సార్, అన్నిట్లో లాలీపాప్ స్టిక్స్ పెట్టేద్దాం. ఇప్పుడు ఈ మెల్టెడ్ చాక్లెట్స్ని స్పూన్తో ఇందులో పెడదాం. చూసారు కదండి, దీన్ని ఇలా ఈ మెల్టెడ్ చాక్లెట్తో ఫిల్ చేయాలి. ఇప్పుడు మనం కలర్ బాల్స్ తీసుకుందాం, వీట్ పైన స్ప్రింకిల్ చేద్దాం. వావ్, చాలా బాగుంది కదా సార్ చూస్తుంటే. మీకోసం నేను కొంచెం ఎక్కువ వేస్తాను. ఓకే అండి, ఇప్పుడు వీటిని నేను ఫ్రిడ్జ్లో పెడతాను సార్. ఫ్రిడ్జ్లో పెడతాను సార్. ఓకే సార్. చూసారు కదండి ఎంత బ్యూటిఫుల్గా తయారయ్యాయో. అవును సార్, మీరు ఏ పని చేసినా గ్లౌస్తోనే చేస్తారా? తీయాలా? తీయాలా? టేస్టింగ్ మరి గ్లౌస్తో చేస్తారా? వీటిని మనం సర్వ్ చేసుకుందాం సార్. ఎక్కడ సార్ సర్వింగ్ ప్లేట్ సార్? ఎలా డెకరేట్ చేయాలి నాకు తెలుసు. ఇలా పెట్టు, ఇంకోటి అలా పెట్టద్దు. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి, మా సార్ లాగే ఈ లాలీపాప్స్ కూడా గుండ్రంగా ఉన్నాయి. ఓకే, టేస్ట్ చేసే ముందు వీటికి కావాల్సిన పదార్థాలు ఇంకో ప్రొసీజర్ మీరు చూసేయండి. లాలీపాప్కి కావాల్సిన పదార్థాలు మిల్క్ చాక్లెట్ ముక్కలు, లాలీపాప్ స్టిక్స్, డార్క్ చాక్లెట్ ముక్కలు, కలర్ బాల్స్. చాక్లెట్ లాలీపాప్ తయారు చేసుకునే విధానం, ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో వాటర్ వేసుకుని వేడి చేసుకోవాలి. తర్వాత మరొక ప్యాన్ తీసుకొని అందులో మిల్క్ చాక్లెట్ ముక్కలు, డార్క్ చాక్లెట్ ముక్కలు వేసుకుని ముందుగా హీట్ చేసుకున్న వాటర్లో పెట్టుకుని మెల్ట్ చేసుకోవాలి. తర్వాత లాలీపాప్స్ మౌల్డ్ తీసుకుని అందులో లాలీపాప్ స్టిక్స్, ముందుగా మెల్ట్ చేసుకున్న చాక్లెట్ మిక్స్చర్ని వేసుకుని వాటిపై కలర్ బాల్స్తో స్ప్రింకిల్ చేసుకుని కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తర్వాత సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ చాక్లెట్ లాలీపాప్స్ రెడీ. కావాల్సిన పదార్థాలు ఇంకా ప్రొసీజర్ చూస్తారు కదా. టేస్టింగ్ టైం. టేస్ట్ చేయండి, తొందర టేస్ట్ చేయండి. ఫస్ట్ స్ప్రింకిల్స్ తింటుంది. టేస్ట్ చేయండి. చాలా చాక్లెట్ చాక్లెట్ కదా, చాలా ఏమి కదండి, పక్కా ట్రై చేయాలండి. అవునండి, నేను కూడా ఒకసారి ట్రై చేసి తర్వాత మీకు కూడా అదన్నమాట. టేస్ట్ చేయాలా సార్? చాలా బాగుంది, మీరు నిజంగానే ట్రై చేయండి సార్. వచ్చినప్పటి నుంచి ఏదో తేడా కొడుతుంది. మీరు యాక్చువల్లీ షార్ట్ ఉల్టా వేసుకున్నారు సార్. ఇప్పుడు తెలిసింది మీరు బాక్సర్ కాదు సార్. సార్ సార్, నో సార్, బాయ్ చెప్పాక. ఓకేనా సార్, బాయ్ చెప్తాం. సో ఇదండి ఇవాళ చోటా సార్. నెక్స్ట్ టైం ఇంకొక మంచి రెసిపీతో మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. సార్ 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 సార్, వద్దు సార్, వద్దు వద్దు.